నేడు సోహెల్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ పై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారనేది ఆయన వాదనగా మనకు కనిపిస్తోంది. పంచగొట్ట కారు ప్రమాదం కేసులో సోహెల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులు ఒత్తిడి చేయడంతో అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనను నిందితుడిగా చేర్చారని ఆరోపిస్తున్నారు. సోహెల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగబోతోంది. పంజగుట్ట కారు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. కారు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనని నిందితుడిగా చేర్చారన్నది సోహెల్ వర్షన్. వాస్తవానికి ప్రత్యక్ష సాక్షి అయిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆసిఫ్ ని పోలీసులు నిందితుడిగా చేర్చారన్నారు. కానీ పోలీసులు ప్రశ్నిస్తే ఆసిఫ్ తప్పుడు సమాచారం ఇచ్చాడని సోహెల్ అంటున్నారు. హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు ఈ విషయాన్ని. సోహెల్ పిటిషన్ ని ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టబోతోంది.